హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను క్రిస్పీగా కరకరలాడే ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని అట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి ఉల్లిపాయల్ని మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి పకోడీ అనేది అంత బాగా వస్తుంది తరువాత ఒక రెండు పచ్చిమిరపకాయలని అట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి తరువాత రెండు రెబ్బల కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా మనం పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది మంచి కలర్ వస్తుంది తరువాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తరువాత టూ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని మనం బాగా నలుపుతూ కలపడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది తరువాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటే సరిపోతుంది పిండి కనుక పలచగా ఉంటే ఆయిల్ లాగేస్తుంది కదా కాబట్టి వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటే సరిపోతుంది పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని పిండిలో యాడ్ చేసుకోవాలి ఇలా మనం ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది బాగా క్రిస్పీగా వస్తాయి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీలని వేసుకోవాలి ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి పకోడి మనం అలా నలుపుతూ వేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా బాగా విడివిడిగా వస్తాయి ప్రతి ముక్కకి మనకి ఉల్లిపాయనే తగులుతుంటుంది కాబట్టి పకోడి అనేది మంచి టేస్ట్ వస్తాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీల్ని వేయించుకోవాలి పకోడీలు మనకి మరీ ఎర్రగా కాకుండా జస్ట్ ఇలా వేగితే సరిపోతుంది ఇలా మనం చాలా సింపుల్గా పకోడీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్